రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి నెలకొందని బోయినపల్లి మండల సిపిఎం నేతలు పేర్కొన్నారు. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలను పాలించే హక్కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేదు అని దుయ్యబట్టారు. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచుతున్న ధరలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డు అదుపు లేకుండా పెంచుతూ పోతున్న ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారని, తాజాగా సిలిండర్ ధరను మళ్లీ పెంచి పేద ప్రజల రక్తం పీలుస్తున్నారు అని పేర్కొన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఉన్న బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత 8 సంవత్సరాల కాలం నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఇష్టానుసారంగా ధరలను మోపుతూ, అడ్డగోలు ధరలను మోపుతూ ఈరోజు ఈ సమాజం లోపల పేద వర్గాలను మధ్యతరగతి వర్గాలను బతికే పరిస్థితి లేకుండా చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలారా ఒకసారి మీరు గమనించండి. ఇప్పటికిప్పుడు ఈ సిలిండర్ ధర ఎన్నో సందర్భాలలో లెక్కకు లేనని మించిన సందర్భాలలో పెంచడం జరిగింది. నిన్నటి రోజున కూడా గత 1100 రూపాయలు ఉన్న సిలిండర్ను మళ్ళా 1150 చేసి, మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్న మరి ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ దేశంలో 80% ఉన్న హిందువుల మీద మరి ఈ సిలిండర్ ధరలు మోపడం వల్ల, మరి ఇలా హిందూ దేశం అని చెప్పుకుంటున్న, హిందూ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ బీజేపీ మరి హిందువుల మీద ప్రేమ లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది సిపిఎం పార్టీ పక్షాన. మరి ఈ రకంగా ధరలు మోపితే మరి ఇలా పేదవాడు బతికే పరిస్థితి లేకుండా ఈ అడ్డగోలు మోపుతుంటే మరి ఇలా ఈ దేశంలో కూడా పేద ప్రజానీకాన్ని బతకనిస్తారా లేదా అని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతకాలం ఈ రకంగా మరి కేవలం కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసినట్టు, మరి ఈ పేదోళ్ళు ఎక్కడ పోని, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడన్నా పోని, మాకేం లే సంబంధం అన్నట్టుగా మరి ఈ రకంగా విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతే మరి ఇలా బతికే పరిస్థితి లేకుండా చేస్తే మరి ఈ రోజు పేదవాళ్ళని ఏరా ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని పునరాలోచించుకొని ఈ పెంచిన సిలిండర్ ధరలను పేద వర్గాల మీద పడకుండా యుద్ధ ప్రాతిపదికన దించాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ తెలంగాణ ప్రజానీకం ఒకసారి ఆలోచన చేయండి. మరి ఒకవైపు దేశభక్తి అని చెప్పుకుంటున్న ఈ బీజేపీ పార్టీ, మరి ఇక్కడ హిందువులు అనేటోళ్ళు కూడా 80% ఉన్న ఈ హిందువుల మీద కూడా ఇలాంటి భారం వేస్తే మరి ఎక్కడ పోయింది మీ దేశభక్తి అని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. బేషరత్గా ఖచ్చితంగా ధరలు తగ్గించి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రెండోసారి మళ్ళీ మూడోసారి 2023 అధికారం రాకుండా కార్మిక కర్షక లోకం రైతాంగం పేద మధ్యతరగతి ప్రజలంతా ఏకమై మంచి ఆలోచన తీసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బీజేపీని బొంద పెట్టాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేద ప్రజల స్థితిగతులు ఏంది, పేద ప్రజల జీవితం ఏందని ఒక కోణంలో ఆలోచించి ఖచ్చితంగా ధరలు తగ్గించాలి. లేకపోతే రానున్న ఎలక్షన్ లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాత్ర పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, బీజేపీ బీజేపీ పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి.